వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఆంధ్రప్రదేశ్లో మా రాజ్యం మా ఇష్టం ఈ నినాదం ఒకటి భారీగా సాగుతూ ఉంది. ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే పరిస్థితి. నిన్న చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ చూసినా, ఇక ఆర్థిక పరమైన అంశాల్లో కూడా ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకురావటం, ఇష్టారాజ్యంగానే వాటి తాకట్లు పెట్టడం కానివ్వండి, ఇక ఎన్ని రకాలు భవనాల తాకట్టు, స్థలాల అమ్మకాలకు సంబంధించి అన్ని రకాలుగా చూసినా కూడా మా రాజ్యం మా ఇష్టం అనేటువంటి ఒక ధోరణి ప్రబలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాల మీద మాట్లాడదాం. పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతి ఉన్నారు, ఆర్డీ విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతి మనతో ఉన్నారు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు, ఈ స్లోగనో లేకపోతే ఈ నినాదమో కొత్త ఏం కాదు, మా రాజ్యం మా ఇష్టం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే వైఖరి. ఇక చాలా అంశాలు రైట్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని అంశాల్లో కూడా, బట్ నిన్న ఇవాళ జరుగుతున్న పరిణామాలు కొన్ని చూసుకుంటే, నేను చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత అధికార ప్రేరేపిత పోలీసు రాజ్యమో ఏదో, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక గౌతమ్ సవాంగ్ గారికి ఒక లేఖ రాస్తే ఆ లేఖలో ఒక ప్రకటనలో ఒక వాక్యాన్ని వాడారైనా, అధికార ప్రేరేపిత పోలీసు రాజ్యమో ఏదో ఒక పదం వాడారైనా, ఎటువంటి పరిస్థితి అనుకుంటా ఉన్నారు? విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి విల్సన్ గారికి కూడా నమస్కారం. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి అరెస్ట్ విషయం కనుక ఒకసారి మనం గమనించినట్లయితే, అంటే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారో దానికి పరాకాష్ట నిన్న చింతమనేని ప్రభాకర్ గారి అరెస్ట్ అనేది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ పైన పన్నులు విధిస్తూ రాష్ట్ర ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల దండుకుంటున్నటువంటి వ్యవహారం ప్రజల పైన పెద్ద ఎత్తున భారం పడుతుంది. కాబట్టి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా కూడా ఆ భారాన్ని తగ్గించకుండా పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు, ఉదాహరణకి తమిళనాడు కూడా దాదాపు మరి 3 రూపాయలు ధర తగ్గించి ఇవన్నీ కూడా చూసాం, అయినా కూడా ఇక్కడ స్పందించకపోయేసరికి పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. ప్రజలు కూడా ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దెందులూరు కాన్స్టిట్యూన్స్ లో చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఎప్పట్లాగే ఆయన ఒక బలమైనటువంటి నాయకుడు, ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా ఆయన సమర్థవంతంగా అక్కడ చేస్తూ ఉంటారు, ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడు, ఆయన కూడా చేయటం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆయన అమ్మవారి దర్శనానికి, అమ్మవారి పూజా కార్యక్రమానికి నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి సీలేరు ప్రాంతంలో అమ్మవారి దేవాలయానికి ఆయన మిత్రులందరితో కలిసి వెళ్ళటం, అక్కడ మార్గ మధ్యంలో అంటే ఆయన వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో నర్సీపట్నం దగ్గర ఒక చెక్ పోస్ట్ దగ్గర, అంటే విశాఖపట్నం ఎస్పీ గారు ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు విజయ్ గారు. దానిలో అసలు నిజంగా ఆ ప్రకటన చదువుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నారంట, ఏంటో అక్కడ గంజాయి స్మగ్లింగ్ ఇతర అక్రమాలు జరుగుతున్నటువంటి సమాచారం అంది, వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్నటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఎవరా అని విచారిస్తే ఆయన చింతమనేని ప్రభాకర్ గారు అని అర్థమైతే తెలిసిందంట వాళ్ళకి. అంటే ఏమన్నా చింతమనేని ప్రభాకర్ గారు ఏమన్నా అసలు ఎవరికి తెలియనటువంటి అడ్రస్ లేని వ్యక్తి అండి. ఆయన ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రభుత్వ విప్పుగా పనిచేసి రాష్ట్రంలో ఇవాళ నిక్కరేసుకునే బుడ్డాడిని అడిగినా చెప్తారు ఆయన ఫోటో చూపించి, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార్యం కానివ్వండి, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అందరికి తెలుసు చింతమనేని గారి గురించి. అటువంటిది ఆయన ఎవరో గుర్తుపట్టలేకపోయారంట, ఆయన గురించి విచారిస్తే ఆయన చింతమనేని ప్రభాకర్ అని తెలిసిందంట. దానికి గోదావరి జిల్లాలో అంటే దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక సిఐ కానివ్వండి, 3 SIలు, 30 మంది పోలీసులు ఒక మినీ బస్ వేసుకుని మరీ వెళ్లారంట. ఇప్పుడు సరే, ఇప్పుడు ధర్నా కార్యక్రమం సందర్భంగా గుర్తుపట్టడానికి ఏమైనా పిలిపించారేమో పట్టాభి గారు, గుర్తుపట్టడానికి ఏమైనా పిలిపించారేమో, ఇక్కడ ఒక ఆయన తిరుగుతున్నారు అనుమానాస్పదంగా, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటున్నాడు, మీ కాన్స్టిట్యున్సీ అంటున్నాడు, మీరు వచ్చి ఒకసారి గుర్తుపడతారా అని చెప్పి ఏమైనా పిలిపించి ఉండొచ్చు కదా. కాదు విజయ్ గారు, పోనీ ఆ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు అసలు మామూలుగా మనం మాట్లాడుకుంటే ఆయన సరే వాళ్ళు అక్కడ ధర్నా సందర్భంగా ఏదో అనుమతి లేకుండా ఏదో చేశారు కార్యక్రమం, ఏదో సరే కేసులు పెట్టుకున్నారంటే దానికి ఇక్కడ నుంచి అంతమంది వెళ్లాల్సిన అవసరం అక్కడికి లేదు. సరే వెళ్ళారు అనుకుందాం, అంటే పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకి చింతమనేని ప్రభాకర్ గారిని ఐడెంటిఫై చేయడం కష్టమైన పని అండి. అంటే చింతమనేని ప్రభాకర్ గారు ఎవరో కూడా తెలియనటువంటి పోలీసులు అసలు ఉంటారా ఇవాళ? ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో మరి 30 మంది అక్కడికి వెళ్ళినప్పుడు ఎగేసుకుంటా వాళ్ళు కూడా గుర్తుపెట్టలేకుండా ఉన్నారా సార్? చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఉన్న మారు వేషంలో తిరుగుతా ఉన్నారా? కాబట్టి ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక రకంగా ఆయనని ఒక తప్పుడు కేసులో ఇరికించాలన్న ప్రయత్నం, ఆయన ప్రాణానికి హాని తనపెట్టాలన్న ప్రయత్నం కూడా జరిగింది విజయ్ గారు. ఎందుకని నేను ఈ మాట అంటూ ఉన్నానంటే,
ఆయనను అదుపులోకి తీసుకుని నర్సీపట్నం తీసుకువెళ్ళిన తర్వాత నర్సీపట్నం దాదాపుగా రీచ్ అయిన తర్వాత మళ్ళీ బళ్ళని వెనక్కి తిప్పారండి. వెనక్కి తిప్పి మళ్ళీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చింతపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇవాళ నిన్న సాయంత్రం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు మాట్లాడతారు, ఆ మేమేం లేదండి నక్సలైట్ ప్రాంతంలో చింతనేని ప్రభాకర్ గారి ప్రాణానికి ఏమైనా ముప్పు కలుగుతుందని చెప్పి ఆయనకి భద్రత కల్పించాలన్న ఆలోచనతో ఆయన అదుపులోకి తీసుకున్నాం, అది అక్కడ అంత సేఫ్ కాదని చెప్పి ఏదో కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఎవరన్నా మళ్ళీ అడవిలోకి తీసుకెళ్తారండి విజయ్ గారు? నిజంగా ఆయన ప్రాణాలని కాపాడాలని ఒక ఆలోచన ఉంటే నర్సీపట్నం ఊళ్ళోనో విశాఖపట్నంలోనో ఎక్కడో ఆయన పెడతారు. అంతేగాని నర్సీపట్నం వరకు వెళ్ళిన తర్వాత బళ్ళన్ని ఎందుకు వెనక్కి తిప్పారండి? మళ్ళీ ఎందుకు అడవిలోకి తీసుకెళ్లారు? అంటే ఆయనకి ఏమి హాని తలపెడతామన్న ఆలోచనతో మీరు మళ్ళీ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చింతపల్లి పోలీస్ స్టేషన్ లో రాత్రంతా ఉంచారు. గతంలో మనం ఎన్నిసార్లు చూడలేదు సార్ పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హత్యల అరాచకాలు మనకు తెలియదా? పోలీసులను అడ్డం పెట్టుకుని పరిటాల రవీంద్ర గారిని ఏ విధంగా చంపారో మనకు తెలియదా? పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన్ని ఏ విధంగా హతమార్చాడో మనకు తెలియదా? కాబట్టి ఆయన ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఆయన మాకు ఎప్పుడైతే ఆ రోజున సమాచారం వచ్చిందో మళ్ళీ బళ్ళన్ని వెనక్కి తిప్పి ఆ నర్సీపట్నం చింతపల్లి ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకువెళ్లారు చింతమనేని ప్రభాకర్ గారు అన్న సమాచారం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు విజయ్ గారు. ఆ రోజున అర్ధరాత్రి 2-3 వరకు ఆయన మెలుకునే ఉన్నారు, ఏం జరుగుతోంది ఏం చేయబోతా ఉన్నారు చింతమనేని ప్రభాకర్ గారు అండి చెప్పి, ఎందుకంటే ఆయన ఒక బలమైన నాయకుడు, ఆయన పైన ఎప్పటి నుంచో వీళ్ళు కన్నేసి ఉంచారు. దాదాపు 19 కేసులు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఆయన పైన నమోదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఆయన పైన కక్ష ఉందన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ప్రాణానికి కూడా హాని తలపెట్టే ప్లాన్ వేసి నిజంగా కూడా మాట్లాడుకుంటే విజయ్ గారు, ఆ రోజంతా మీడియాలో కొద్దిగా ఈ విషయం హైలైట్ అవటం, పదే పదే మేము ఆ విషయాన్ని ప్రస్తావించడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు డీజీపీ గారికి లేఖ రాయటం, ఆ లేఖలో అనేక అంశాలు ప్రస్తావించి అది మీడియా ద్వారా ప్రజలందరికీ చేరువయ్యేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక వాళ్ళు పన్నినటువంటి కుట్ర ఇంకా పారదు, ఇది కనుక ఏమన్నా చింతమనేని ప్రభాకర్ గారికి ఏమన్నా హాని తలపెడితే అది మనకే బూమరాంగ్ అవుతుంది, అప్పటికే మీడియాలో బాగా హైలైట్ అయింది, లేఖలు కూడా రాశాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చి మళ్ళీ నిన్న ఇంటి దగ్గర దిగబెట్టడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్రలో భాగంగా పట్టాది గారు నిన్న ఆయన అన్నారు కదా మావోయిస్టులతో నాకేం ప్రాబ్లం లేదండి పోలీసులతోనే ప్రమాదం అని చెప్పి నిన్న ఆయన లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్న వీడియో కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ విజయ్ గారు ఆయన చెప్పింది 100% నిజం. ఆయనకి మావోయిస్టులతో ఏం ప్రాబ్లం, మావోయిస్టులు ఇప్పుడు ఈయన ఉన్న వైసీపీ నాయకుల్లాగా ఎర్రచందనం చెట్లను కొట్టేసి లేదంటే ఇంకొక రకంగా ప్రజల దగ్గర నుంచి సొమ్ము దోచుకునే వ్యక్తి, ఆయన ఎదురు ఎంతో మందికి ఆయన ఆర్థిక సాయం చేస్తే ఆయన కాన్స్టిట్యూన్సీ లో ఎంతో మందిని ఆదుకుంటారు సార్. కాబట్టి మావోయిస్టులతో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పోలీసులే నిన్న మావోయిస్టుల పేరు చెప్పి పోలీసులు ఏదన్నా చేయాలన్న కుట్ర కూడా జరిగింది విజయ్ గారు. గతంలో ఎన్ని చూడలేదు సార్ ఫేక్ ఎన్కౌంటర్లు, ఎన్ని చూడలేదు సార్ పోలీసులు మావోయిస్టుల మీద దోసేసి వీళ్ళు ఎంతమందిని పట్టను పెట్టుకోలేదు. కాబట్టి పోలీసులతోనే ప్రమాదం ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మాకు ఈ పోలీసుల పైన నమ్మకం లేదు. అంటే వైఎస్ఆర్సిపికి తొత్తులుగా మారినటువంటి పోలీసులు, మొత్తం డిపార్ట్మెంట్ మొత్తాన్ని అన్నట్లేదు సార్, వైసీపీకి తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారులు, ఇవాళ ఐపీఎస్ క్యాడర్లో జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి కొంతమంది అధికారుల వల్ల తప్పనిసరిగా మా పార్టీ నాయకుల ప్రాణానికి హాని ఉంది అని చింతమనేని గారు చెప్పింది 100% వాస్తవం. ఏదేమైనా విజయ్ గారు గతంలో ఇంకా అనేక మంది నాయకులను, అది కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమా గారు, అచ్చెన్నాయుడు గారు, ఇట్లా అనేక మందిని ఇట్లాగే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినా ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నారు. నిన్న ప్రభాకర్ గారు కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విధంగా ఎన్ని రకాలుగా నా పైన తప్పుడు కేసులు పెట్టి ఏం చేసినా నేను మాత్రం వెనకడుగు వేసేది లేదు అని చెప్పి, తప్పనిసరిగా ఆయన చేయాల్సిన పోరాటం పార్టీ పరంగా మేము చేస్తాం కానీ అధికారులు కూడా చెప్తున్నాం విజయ్ గారు, మీరు ఈ రకంగా వైసీపీ నాయకుల మాటల్లో ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినటువంటి వాటికి మీరు గంగిరెద్దులాగా తలూపి మీరు కనుక తప్పుడు పనులు చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఈ మధ్య ప్రతి సందర్భంలో నేను ఆయన కూడా చెప్పారు చింతమనేని ప్రభాకర్ గారు, తప్పనిసరిగా ప్రైవేట్ కేసులు పెడతాం, అసలు ఇవాళ అక్కడి నుంచి 30 మంది పోలీసులు ఒక మినీ బస్ వేసుకుని రావాల్సిన అవసరం ఏముందండి, వచ్చి అక్కడ ఆయన ఫారెస్ట్ ఏరియాలో అక్కడ అదుపులోకి తీసుకోవడం. గంజాయి గురించి అడిగారంట, గంజాయి గురించి విచారించారంట చింతపల్లి పోలీస్ స్టేషన్ లో, అంటే ఇవాళ ఆయన మీకు ఒక గంజాయి స్మగ్లర్ గా కనపడతా ఉన్నాడా? మీరు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఏంటి? అనాథరైజ్డ్ గ్యాదరింగ్ డ్యూ టు కోవిడ్-19 అంటండి ఆయన వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ లో. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా విజయ్ గారు, కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి అనాథరైజ్డ్ గ్యాదరింగ్ గురించి ఎఫ్ఐఆర్ పెట్టారు. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం మేరుగు నాగార్జున, మీరు చూసే ఉంటారు విజయ్ గారు వీడియో, మేరుగు నాగార్జున ఆయన కాన్స్టిట్యూన్సీలో కొన్ని 100 మందిని పోగేసి రికార్డింగ్ డాన్స్ వేస్తా ఉన్నాడు, బావాలు సయ్యా అని చెప్పి స్టెప్పులు వేస్తా ఉన్నాడు డయాస్ పైన. పోలీసులు దగ్గరుండి బందోబస్తు పెట్టి రికార్డింగ్ డాన్స్లు ఆడిస్తా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలతో. వాళ్ళకి కోవిడ్-19 నిబంధనలు వర్తించమండి. శ్రీకాకుళం జిల్లాలో సుధీర్ అప్పలరాజు ఏం చేస్తా ఉన్నాడు? పొద్దున్న లేస్తే ఎక్కడో చాటి రికార్డింగ్ డాన్స్ లేయటమే.
పిచ్చ చందులన్నీ వేస్తూ డాయస్ పైన డాన్సులు వేస్తూ అక్కడ వాళ్ళకి కోవిడ్-19 నిబంధనలు వర్తించవా? గౌతి శ్రీష గారు సుధీర్ అప్పలరాజు పైన ఈ రకంగా వయలేషన్స్ ఆయన మాట్లాడుతున్న మాటల పైన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అక్కడ శ్రీష గారు ప్రైవేట్ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో చట్టాలు వైసీపీ నాయకులకి ఎమ్మెల్యేలకి వర్తించవా సార్? ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క కేసైనా వైసీపీ నాయకుల పైన వాళ్ళ ఎమ్మెల్యేల పైన పెట్టారా? కాబట్టి ఇవాళ ఇదంతా కూడా రాజారెడ్డి రాజ్యాంగం సార్, ఇక్కడ ఏమీ లేదు. అసలు ఇవాళ మన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఐపీసీ సెక్షన్ లేవు, వైసీపీ సెక్షన్లే అమలవుతున్నాయి. ఇక్కడ ఐపీసీ కానీ చట్టాలు కానీ రాజ్యాంగం కానీ ఏదీ లేదు. ఎక్కడెక్కడ ఎవరిని ఎలా ఇబ్బంది పెడతామా, ఎవరిని అక్రమ అరెస్టులు చేద్దామా, ఎవరికి ప్రాణహాని తలపెడతామా, ఇదే కుట్రలతో వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా చట్టాలు ఏమీ కూడా సరిగ్గా అమలు కావట్లేదు సార్. ఓకే, పట్టాభి గారు, విల్సన్ గారు తమ్మల విల్సన్ గారు, బహుశా ఇది ఇది మొదటిది కాదు చివరిది కూడా కాదేమో. ఎందుకంటే చూస్తున్నాం గత 2.5 సంవత్సరాలుగా పార్టీలు కొన్ని టార్గెట్టు, తర్వాత వ్యక్తులు టార్గెట్టు, ఏ విధంగా జరుగుతుందో కేసులు. పట్టాభి గారు ప్రస్తావించినట్టుగా కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా లేదని చెప్పి కేసులు పెట్టడం, అది కూడా ఒకవైపే చూడటం పోలీసులు, జరుగుతూ ఉన్న పరిస్థితి. విల్సన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ ప్యానెల్లో ఉండే పట్టాభి గారికి, చూస్తున్న ప్రేక్షకులు, ఇక్కడ వైసీపీ సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఒక ప్రకటన చేశారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదన్న. మరి ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంలాగా ఉపయోగపడతా ఉన్నారు. ఒక్క చింతమనేని ప్రభాకర్ గారి ఇష్యూ కాదండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలని, ఒక తెలుగుదేశమే కాదు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు నిఘా వేసి మరి ఎవరెవరి మీద ఎలాంటి కేసులు పెట్టాలి, ఏ విధంగా వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మొత్తం ఇష్టారాజ్యం. భూములు అయితే కబ్జా, 10 లక్షలు ఖరీదు చేసి భూములు 50 లక్షలు అమ్ముకుంటారు. మరి వాళ్ళు చెప్తున్న దళిత సంక్షేమం ఎక్కడ కానరాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొత్తం ఒక తాలిబన్ పాలనలాగా సాగుతా ఉంది. ఇక్కడ ఎక్కడ హక్కులు లేవు. మీరు వాళ్ళు తాలిబన్లు డైరెక్ట్ గా అన్నారు, మేము ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ, మేము కౌన్సిల్ వేస్తాము, కౌన్సిల్ పరిపాలన చేస్తున్నాము. ఇక్కడ కూడా దరిదాపు అదే పరిస్థితి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కూడా ఒక డెమోక్రసీ లేకుండా బొత్స గారు కానీ నాని గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే, ఒక డెమోక్రసీ సిస్టమ్ లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత రాజ్యాంగానికి లోబడి ఎవరైనా పరిపాలన చేయాలి. అదేవిధంగా సివిల్ సర్వీస్ అధికారులు కూడా వాళ్ళ బిజినెస్ రూల్స్ను బట్టి వాళ్ళు చేయాలి, అంతే తప్ప ఇష్టం వచ్చి చేయడానికి లేదు. ఎస్, చందమనే ప్రభాకరు తప్పులు చేస్తే ఆయన అరెస్ట్ చేయొచ్చు, లోపల పెట్టచ్చు, దానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎక్కడ కంప్లైంట్ లేకుండా మరి టార్గెట్ చేసే ఈ వైఖరి వాళ్ళు ఏమవుతుందంటే, ప్రతిపక్షాలు అణిచిపెట్టాలనే ఒక కుట్ర స్పష్టంగా సాగుతూ ఉంది, అది ఏ పార్టీ అయినా కావచ్చు. కాబట్టి ఈ వైఖరి వల్ల రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది ఆర్థిక అంశాల్లో. ఇక శాంతి భద్రతల విషయంలో కూడా చాలా స్పష్టంగా ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించి కావచ్చు, బీజేపీ కావచ్చు, అణిచిపెట్టే ఒక ఎజెండా తెలుతున్నారు. ఇక రకరకాల మార్గాలు తెలుతారు, కొద్ది రోజులు అది కూడా చూస్తారు. అదేవిధంగా వాళ్ళు రాజమండ్రిలో కూడా జైల్లో కూడా మేము ఎవరైతే మీడియాలో మాట్లాడుతున్నారో, ఎవరైతే మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో అందరి మీద కేసులు పెడతాము, మీరు వాళ్ళకు సంబంధించి జైలు గదులు సిద్ధం చేయండి అని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన స్మూత్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఆయన దగ్గర సామర్థ్యం లేకపోవడం ఒకటైతే, లోపల ఉండే మనిషి ఏంటంటే ఒక అరాచక వాడిని, ఒక ఫ్యాక్షనిస్ట్, పైకి కనబడేంత సాత్వికంగా ఆయన ఉండడు. మరి ఈయన రాజశేఖర రెడ్డి గారు తనయుడని చెప్పుకొని ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో, ఆయన వ్యవహార శైలికి నాకు తెలిసి ఆయన ఇంత కక్షపూర్తిగా వ్యవహరించిన పరిస్థితి నేనైతే చూడలేదు. ఆయనతో ఉండే పరిచయాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాను. ముందు విజయమ్మ గారు ఆత్మీయ సమావేశాన్ని పిలవాల్సింది, వాళ్ళకు సంబంధించిన మరి గతంలో జగన్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే వాళ్ళు మాత్రమే కాదు, ముందు కూర్చొని కొడుకుతో కూర్చొని, నాయన మీ నాన్నకి చెడ్డ పేరు తెస్తున్నావు, ఇటువంటి పరిపాలన చేయొద్దు, అమరావతి నువ్వేంటి పడక ఇచ్చేది, వాళ్ళు 30-40 వేల ఎకరాలు వాళ్ళు త్యాగం చేసి ఇస్తే వాళ్ళని రోడ్డు మీద పెట్టావు, అసలు నీ వల్ల మా ఆయన మీ నాన్నగారు ఆత్మ ఘోషిస్తుంది, కాబట్టి నువ్వు ముందు నువ్వు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అని చెప్పని ఆమె ముందు ఆత్మీయ సమావేశం పెట్టాల్సింది బిడ్డతో. కాబట్టి ముందు వైసీపీ సంబంధించిన మంత్రులతో,
ఏంటండి బొత్స సత్యనారాయణ గారు నిన్న చేసిన ప్రకటన అంటే వాట్ ఇస్ ఇండికేషన్ అంటే ఒక 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 కులం కోసం మేము రాజధాని పెట్టాలంటారు మరి కులం కోసం రాజధాని పెట్టాలా అనే విషయం అసెంబ్లీలో మద్దతు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా అంటే వాట్ ఇస్ ఇండికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో మరి కొడాలని ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు బొత్స గారు ఏం మాట్లాడతారు ఆయనకే తెలియదు అంటే వాళ్ళకి తెలుసు ఏం తెలుసు అంటే ఇట్టే మాట్లాడితే అడ్డదిడ్డాలుగా మాడితేనే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారని తెలుసు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమైనా సరే తను పరిపాలన చేయడంలో మరి ఒక బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఆయనకు ఉన్నాయని నిరూపించుకోవాలంటే ముందు వాళ్ళ చిన్నాయన మీద జరిగిన హత్యని మరి ఆయన ఆ నిందితుల్ని పట్టుకునే కార్యక్రమం చేయాలి దాని విషయంలో సిబిఐతో మరి కలిసి కూడా పనిచేయచ్చు తప్పులేదు కాబట్టి ఆ విధంగా పనిచేయాలి రేపొద్దున తండ్రులని తండ్రే కదా అక్కడ రేపు ఆ 2వ తారీఖున మీరు రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ప్రార్థనలు చేయడానికి వెళ్తున్నారంటే అంతకుముందు తండ్రులు అంటే తండ్రే కదా ఒక తండ్రి చనిపోయిన తర్వాత కూడా మీరు ఆ ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వాళ్ళు పట్టుకోలేకపోతే ఆ సీట్లో కూర్చున్న ఉపయోగం ఏంటి ఒకళ్ళ సోమభక్తి చూపించదలుచుకుంటే పోలీసులు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులు ఎవరు తేల్చండి అది తేల్చిన తర్వాతనే ఆ కాకి పట్లకి సార్థకత ఉంటుంది అందుకని ఏమంటారంటే పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం అయిపోవడానికి కారణం 100% జగన్మోహన్ రెడ్డి గారి సిట్యూడు అదే సమయంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి ఎంఏ మరి వాళ్ళందరినీ కూడా ఆదేశాలు జారీ చేసి మీరు మేము చెప్పినట్టు వినాలి వినకపోతే ఇక్కడి నుంచి పంపించేస్తామని కూడా సిఐల్ని ఎస్ఐల్ని బెదిరిస్తున్న పరిస్థితి ఉంది మరి మొత్తం పోలీసు చట్రంలోకి వెళ్ళిపోయింది ప్రతి నియోజకవర్గం అంతే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇసుక తవ్వాలి ఆ ఇసుక తవ్వితే వాళ్ళని ఏ మాత్రం కూడా ఆక్షేపించకూడదు అదేవిధంగా కంకర కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి తోకోవాలా అదేవిధంగా పోలీసులు కూడా ముడుపులు ఇస్తున్నారండి మీరు కావాలంటే సమాచారం తీసుకోవచ్చు పోలీసులు కూడా స్థానిక ఎమ్మెల్యేలకి వాళ్ళ దగ్గర అక్కడ ఉండడానికి ముడుపులు ఇస్తున్నారనేది బయటకు వస్తున్న సమాచారం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మగౌరవంతో బతకాలి పోలీసు వ్యవస్థ అంటే నాకు తెలిసి రైతు తర్వాత సైన్యము అదేవిధంగా పోలీసు యంత్రాంగం వీళ్ళు చాలా గొప్ప వ్యవస్థ ఎందుకంటే మీ మీద నమ్మి ప్రశాంతంగా ప్రజలు నిద్రపోతున్నారు కాబట్టి నేను ఒక పోలీసు బిడ్డగా చెప్తున్నాను మరి పోలీసు ఇటువంటి బృహత్తరమైన బాధ్యతన్న పోలీసుని ఈరోజు ఈ విధంగా నిర్వీర్యం చేసి వాళ్ళకి అస్తిత్వం లేకుండా చేసి వాళ్ళకంటూ వ్యక్తిత్వం లేకుండా చేసి ఈరోజు వాళ్ళని ఒక మరి బౌన్సర్లు గాను లేకపోతే మీ ప్రైవేట్ సైన్యం గాను మార్చుకున్నారంటే చాలా బాధాకరం అంటే విల్సన్ గారు మీరు అన్నట్టుగా మీరు గతంలో కావలి గురించి కూడా ప్రస్తావిస్తుంటారు నెల్లూరు జిల్లా నుంచి ఇప్పుడు మీరు కూర్చున్న కావలి కావచ్చు ఇక్కడ కావచ్చు ఏదన్నా కూడా వైసీపీలో ఒక భావజాలం ఏంటంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇక్కడ పూచేది కాచేది మొత్తం నాదే అన్నట్టుగా ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం మాదే వనరులన్నీ మావే లేకపోతే మేం చెప్పిందే చట్టం మేం చేసిందే రాజ్యం మేం చెప్పిందే జరగాలి ఈ భావజాలము రైట్ ఫ్రమ్ హైయర్ అప్రెన్స్ నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా ఇది మొత్తం మాది అనే ఒక భావన వచ్చేసినట్టుగా కనపడుతుంది ప్రజాస్వామ్యం ఓ చట్టం లేదంటే మీరు అన్నట్టుగా రాజ్యాంగం ఇది చేయాలి ఇది చేయకూడదు ఇది కాదు కాన్సెప్ట్గా మేము ఏదనుకుంటే అది అవుతుంది అనేటువంటి ఒక భావజాలం ప్రబలిపోయింది దానివల్లనే ఈ పరిస్థితులు ఆల్రెడీ ఉంది సార్ ఆల్రెడీ ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయకంపితులైన పరిస్థితిలో ప్రజలు బతుకుతా ఉన్నారు మీ నేను ఇటీవలగా నెల్లూరులో ఒక 1 వీక్ ఉండి వచ్చాను కేడర్లు ఏంటంటే మమ్మల్ని లోపలేస్తే పరిస్థితి ఏంటి అని ఒక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర అధికారం ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తల ఆందోళన ఉందంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం ఉందో ఒకసారి పరిశీలించండి మీడియా కానీ ఇంకా మీ ఛానల్స్ రావడం లేదు ఆంధ్రజ్యోతి కానీ టీవీ 5 కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో చాలా దగ్గర రావడం లేదు రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు అడగాలంట లేకపోతే ఎక్సెస్ డబ్బులు కట్టాలంట ఇంత భయం ఎందుకు పడుతున్నారు మీరు తప్పు చేయకపోతే మీడియా ఎత్తి చూపిస్తే ఒకవేళ మీడియాలో మీ తప్పులు బయట పెడితే ఆ తప్పుల్ని మీరు సరిదిద్దుకోవాలి మీరు రమ్య విషయంలో మేము వెంటనే పట్టుకున్నాం అన్నారు కానీ డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం ఎవరు మరి నేనేమంటానంటే ఎస్ఎస్టీ కమిషన్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ కమిషన్ కి ఇవన్నీ కూడా తెలుసుకుంటుంది కదా అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ హత్య చేస్తే మరి ఆ హత్య కారణం ఎవరు జూపుడు ప్రభాకర్ కానీ మాణిక వరప్రసాద్ కానీ మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా దళిత నాయకులు అందరూ కూడా ఒక పెద్ద లేఖ రాశారు కమిషన్ కి మేము అట్ట చేసాము ఎట్ట చేసాము దళితులకి చాలా మేలు చేస్తున్నాము 1000 కోట్లు మేము వాళ్ళు ఖర్చు పెడుతున్నామని అసలు వాళ్ళకి అసలు సిగ్గు ఎగ్గు అసలు దళితులకు ఎట్ట పుట్టారో నాకు పెద్ద సందేహం వస్తుంది ఎందుకంటే మీకు ఏమాత్రం అంబేద్కర్ మీద కాన్సెప్ట్ ఉంటే మీకు మానాభిమానాలు ఉంటే అసలు మీరు ఆ పదవికి వదిలేసేయండి
ఆ పదవి చెప్పుకోవడానికి అర్హులు కాదు. ఎస్సీ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు. మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్ సంగతి జూబిన్ ప్రభాకర్ తెలియదా, లేకపోతే మాణిక్వర ప్రసాద్ గారు తెలియదా, లేకపోతే నాగార్జున గారు తెలియదా? మీకు తెలిసి కూడా మీరు తప్పుడు లేఖలను ఎస్ఎస్టీ కమిషన్ కట్టేస్తారు అంటే పిల్లిగాని పాలు తాగుతా ఈ భూగోళంలో ఎవరు చూడడం లేదనుకుంటుందట. ఆ విధంగా మరి కిరణ్ కి మాస్కులు అయితే కొట్టిన లాకప్ లో డెత్ మరియమ్మ లాంటి కేసే కదా అది, కూడా తెలంగాణలో జరిగిన మరియమ్మ లాంటి కేసే కదా, మీకు తెలియదా? మీరు నిజంగా అంబేద్కర్ వారసులు దానికైనా ఎక్స్పోజ్ చేయాలా? మీరు సుధాకర్ ఫ్యామిలీ మీరు ఎస్ఎస్టీ కమిషన్ నిజంగా న్యాయం చేయాలని ప్రక్రియ వాళ్ళకు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి మీరు సుధాకర్ రెడ్డి తీసుకెళ్లి ఓదార్పు ఇవ్వండి. మీ దగ్గర ఎక్కడ ఉంది అసలు? కాబట్టి నేనేమంటానంటే ఈ విషయంలో ఎస్ఎస్టీ కమిషన్ కూడా దృష్టి పెట్టి మేము తెస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన సుధాకర్ ఇష్యూలో కానీ, లేకపోతే అంతకుముందు రాజమండ్రిలో దళిత మహిళ అత్యాచారం జరిగిన ఇష్యూలో కానీ, అదేవిధంగా మొన్న సీతానగరంలో జరిగిన ఇష్యూలో కానీ, ఇప్పటిదాకా నేరస్తులు కొద్దిగా పట్టుకోకపోవడం, మరి ఇటు ఇన్ని సంఘటనలు, ఒక గిరిజన మహిళ మీద ట్రాక్టర్ తెక్కించడం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఆ కమిషన్ కూడా అటువైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిపోతే ఉపయోగం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎస్ఎస్టీ కమిషన్ అంటే నిష్పక్షపాతం గాను రాజ్యాంగబద్ధం గాను పనిచేసే నేపథ్యంలో ఈ అన్ని అధ్యయనాలు కూడా చేయాలి. మేము 10 లక్షలు ఇచ్చేసామంటే ఎందుకు 10 లక్షలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, సీతానగరంలో అత్యాచారం చేసిన ఇప్పుడు కూడా మీరు పట్టుకోలేదు కాబట్టి మీరు పట్టుకోరు. రాజమండ్రిలో అత్యాచారం చేసిన మహిళలని సంబంధించిన నిందితులు ఇప్పుడు పట్టుకోలేరు కాబట్టి మీరేం చేయరు. శిరోమణనం చేసిన మరి వరప్రసాద్ సంబంధించిన వ్యక్తిని ఇప్పటిదాకా మీరు ఉద్యోగంలో మరి ఊస్ చేయలేదు కాబట్టి మీరేం చేయరు అనేది కామన్ మ్యాన్ లోకి వెళ్ళిపోయింది. ఆ కామన్ మ్యాన్ లో యువకులు కూడా ఉంటారు కాబట్టి, అందుకేంటంటే దళిత మహిళల పట్ల, దళిత యువకుల పట్ల, సమాజం పట్ల ఒక నిర్లక్ష్యమైన వాతావరణం కనబడతా ఉంది. ఇంకా రాబోయే రోజులు కొన్ని కుట్రలు చేయబోతున్నారు. ఎస్సీల మీద బీసీల చేత కేసులు పెట్టించిపోతున్నారు. ఈ వివరాలు కూడా నేను భవిష్యత్తులో చెప్పబోతా, అవన్నీ కూడా మా దృష్టి కూడా చాలా వచ్చున్నాయి. అందుకే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ముందు వాళ్ళ విజయమ్మ గారు, నేను చెప్తున్న రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సంబంధాన్ని బట్టి చెప్తున్నాను, విజయమ్మ గారు ముందు పిలవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2వ తారీఖు విజయలక్ష్మి గారు ఒక సభ పెట్టారు కదా, ఆత్మీయ సమావేశం తెలంగాణలో హైదరాబాద్ లో పెట్టారు, బహుశా షర్మిల గారి కోసం అని అనుకుంటా ఉన్నారు. బట్ చాలా మంది పాత మంత్రులు వాళ్ళని పిలుస్తున్నారు, చూడాలి దాని ఎజెండా ఉద్దేశం తెలియదు. ఏమంటారంటే కొడుకు తన కంట్రోల్లో ఉంటే ఇమీడియట్ గా ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి దిగి మీరు తీసుకోండి రాజశేఖర రెడ్డి గారి పాలన మీరు కొనసాగిస్తారనుకుంటే చేయండి ఆ పని. అంతే తప్ప ఒక అరాచక శక్తిని మీరు ముఖ్యమంత్రిగా పెట్టి ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలైపోయిందండి. ఓకే ఓకే, విల్సన్ గారు అంశం మీద మాట్లాడదాం. పట్టాభి గారు, పట్టాభి గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక 2-2.5 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఏదో ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ, ఒక ఒక తెలుగుదేశం నాయకుల్ని అరెస్టులు జైళ్లు, లేదంటే ఏదో ఒక ఇష్యూ నలుగుతూ ఉండాలి. అట్లనే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, లేదా ఇప్పుడు మనం పత్రిక తీస్తే రకరకాల ఇష్యూ, మధ్యమే మార్గం, ఇంకో 7,000 కోట్లు కావాలి, మరో 25,000 కోట్లు అప్పుదేశిద్దాం, లేకపోతే కేంద్రం నుంచి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, తాకీదులు, ఆ లెక్కలు అడుగుతున్నారు, ఈ లెక్కలు అడుగుతున్నారు, లేదా డబ్బులు రావట్లేదు, సమయానికి జీతాలు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, ఈ సమస్యలు ఉన్నప్పుడల్లా, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా రెండు జరుగుతున్నాయి. ఒకటేమో ఏదో ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ లాగా చంద్రనేని ప్రభాకరో, లేదా పట్టాభి గారినో, విల్సన్ గారినో ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని పోవటమో, ఏదో చేయటమో, రెండో హడావుడు చేయటమో, అదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంకోటేమో ఈ మూడు రాజధానులు ఇష్యూ వస్తుంది ఆటోమేటిక్గా, త్వరలోనే వైజాగ్ వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తామని కానీ ఒక 4-5 రోజులు దాని మీద చర్చ నడుస్తూ ఉంటుంది. వ్యూహాత్మకం అనిపిస్తుంది ఒకసారి చూస్తుంటే. లేదు విజయ్ గారు, మీరు మీ అనాలిసిస్ కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఏ సందర్భంలో ప్రజల్ని బాధాలన్న ఆలోచనకు వచ్చినా ఏదో ఒక రకంగా దొడ్డిదారులు ఇంకా కొన్ని అప్పులు తెచ్చుకోవటానికో, కొన్ని పన్నులు విధించడానికో, భారాలు మోపటానికో సిద్ధమైనటువంటి సమయంలోనే అకస్మాత్తుగా మీరు అన్నట్టు ఆ రాజధాని విషయం, లేదంటే మా పార్టీ నాయకుల అరెస్టులో ఇటువంటి అనేక రకాల అంశాలను తెర మీదకి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఒక రకంగా డైవర్ట్ చేయటం, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయటం, పార్టీల అటెన్షన్ ని డైవర్ట్ చేయటం, ఈ లోపు దొడ్డిదారులు వాళ్ళు చేయాలనుకున్నటువంటి తప్పుడు పనులన్నీ చేసేయటం. ఇవాళ మనం చూసినట్లయితే, నిన్న మనం చింతమనేని ప్రభాకర్ గారి ఎపిసోడ్ అంతా కూడా మనం మాట్లాడుకున్నాం, అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, దాదాపుగా 3,669 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు వడ్డనలు అండి, 3,669 కోట్లు బాధేస్తా ఉన్నారు. ఇప్పటికే 3-4 సార్లు దాదాపుగా కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో 3,669 కోట్లండి, 1-2 కాదు, రాబోయే 8 నెలల పాటు ఇవన్నీ కూడా ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తారట. ఇప్పటికే బిల్లు కరెంటు వైర్ ముట్టుకుంటే కాదు సార్, బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టి పడిపోతా ఉన్నారు ఇవాళ జనాలు, పేదవాళ్ళు. ఇవాళ కరోనా టైంలో ఆదాయాలు తగ్గిపోయి, ఉపాధి కోల్పోయి ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి సహాయం అందకుండా పైన ఆస్తి పన్నులు పెంచడం, వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచడం, దాదాపుగా
రూపాయి 27 పైసలు పర్ యూనిట్ ఏపీ ఎస్పీ డీసీఎల్ పరిధిలో పెంచుతారంట సార్. ఏపీ ఈపీ డీసీఎల్ పరిధిలో దాదాపుగా 45 పైసలు దాకా పెంచుతారట. అంటే ఒక 200 యూనిట్లు వినియోగించేటటువంటి ఒక పేద కుటుంబానికి దాదాపుగా ప్రతి నెల 250 రూపాయలు అదనంగా విద్యుత్ బిల్లు రాబోతా ఉంది విజయ్ గారు. అంటే ఎంత దుర్మార్గం సార్ ఇది. రెండో పక్కన రైతులను కూడా వదలట్లేదు సార్. రైతులకు ఇచ్చినటువంటి విద్యుత్ కనెక్షన్ సంబంధించి దాదాపుగా 915 కోట్ల రూపాయలు ఈ సర్దుబాటు ఛార్జీలు విధిస్తారంట. అంటే మరి ఇవి రైతులదే. ఇప్పుడు వీళ్ళు ఏదో పక్కనే రైతులకు ఉచిత విద్యుత్ అని చెప్తా ఉన్నారు. మీటర్లు పెట్టి ఏదో ఒక రకంగా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నం ఇప్పటికే జరుగుతూ ఉంది. ఆ మీటర్లు పెట్టి ఏం కాదు, మేమే చెల్లిస్తా ఉంటారు, అది ఎంతవరకు అమలవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు పైపు వచ్చి మళ్ళీ వ్యవసాయం పైన దాదాపుగా 915 కోట్ల రూపాయలు వడ్డిస్తా ఉన్నారు. ఇదంతా ఈ రకంగా ఇన్ని 1000 కోట్ల రూపాయలు భారాలు ఈ రకంగా మోపుతుంటే మళ్ళీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో 7000 కోట్ల రూపాయలు అప్పుదేస్తా ఉన్నారు సార్. అసలు ఏం చెప్పాలి విజయ్ గారు. ఓ పక్కనే మీరు దాదాపుగా 3700 కోట్ల రూపాయలు బాధేస్తా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి, మళ్ళీ మీకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 7000 కోట్ల రూపాయలు అప్పు దేనికండి? మీరు ఏ కారణం చెప్పి వాళ్ళు అప్పులు తెస్తా ఉన్నారంటే వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి తరలించి మీరు దోచుకోవడానిక. మీరు ఒక పక్కన 3700 కోట్లు పన్నులు పారం విధిస్తున్నప్పుడు మళ్ళీ మీరు దేనికి వెళ్తున్నారు సార్? అప్పులకి. వీళ్ళకి వచ్చేటటువంటి డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఏదో బొగ్గు కొనుగోలు ఏదో తేడాలు వచ్చి అంటే 2014-19 మధ్య మాకు లేవా కష్టాలు? మేము ఏ రోజన్నా పైసా భారాన్ని మోపామా? ఇవాళ డిబేట్ చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క పైసా కరెంటు ఛార్జీలు మేము పెంచామా? ఆ రోజు మాకు ఇబ్బందులు లేవా? రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు లేవా? మాకు ఆ రోజున డిస్ట్రిబ్యూషన్ లాసెస్ లేవా? బొగ్గు ధరలు ఏమి పెరగకుండా ఉన్నాయి ఆ రోజున 5 సంవత్సరాల పాటు? అన్ని జరిగినా కూడా ప్రజల పైన భారాలు మోపకూడదన్న ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ప్రజలను ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదన్న ఒక ఆలోచనతో పైసా పెంచలేదు. ఇవాళ మీరు ఇప్పటికి 3 సార్లు పెంచి మళ్ళీ 3700 కోట్లు వడ్డిస్తా ఉన్నారు. ఇది చాలదు అన్నట్టు మళ్ళీ మద్యం పైన ఎటు తిరిగి ఎటు వచ్చినా మళ్ళీ లిక్కరే సార్. మన ఈ మధ్య మనం చూస్తే ఎస్క్రో పెట్టి దాదాపుగా ఒక 20000 కోట్లు పైగా లాగేశారు ఒక 3-4 బ్యాంకుల దగ్గర నుంచి. అప్పుడు ఒక 10 డిపోలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టారంట. ఇప్పుడు మిగిలిన 20 డిపోలు అంటే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించి ఇంకొక 20 డిపోలకు సంబంధించి ఆదాయాన్ని కూడా వీళ్ళు తాకట్టు పెట్టేసి బ్యాంకుల దగ్గర నుంచి లాగేస్తారంట. కాకపోతే ఇవాళ ఈసారి కొద్దిగా రూట్ మార్చారు విజయ్ గారు. గతంలోనేమో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ మద్యం ఆదాయాన్ని వీళ్ళు అటాచ్ చేసి దాని ద్వారా అప్పు తీసుకొచ్చారు 20000 కోట్లు. ఇప్పుడు ఆ విషయంగా కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిలదీసింది. అది అనేక రకాలుగా ఇప్పుడు దానిపైన ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేసరికి కోర్టులో కూడా విచారణ జరుగుతోంది ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి. ఇప్పుడు నేరుగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి తెచ్చేస్తారు. అసలు వీళ్ళు ఈ 420 పనులు చేయడానికి నిజంగా పొద్దున్న లెగిస్తే ఏ రకంగా డబ్బులు గుంజుకుందాం, ఎక్కడి నుంచి ఎక్కడ ఎవడింటికి కన్న వేద్దాం, ఎవడి మోసం చేద్దాం? ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి ఇవాళ అప్పుతో పనేంటి సార్? ఇవాళ నాకు తెలిసి అన్ని కార్పొరేషన్లోకి అత్యంత బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి. అటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి వాళ్ళ అప్పు దేనికి సార్? దేనికి అంటే మళ్ళీ దారి మళ్ళించి ప్రభుత్వ ఖజానాలోకి మళ్ళించి మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి దాన్ని ఆరతి కర్పూరంగా వాడేయటం కోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మీరు అన్నట్టు ఎప్పుడు వీళ్ళు ఏ తప్పుడు పనులు చేయాల్సిన అవసరం వచ్చినా ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటంటే విజయ్ గారు, అంత ఆదాయం ఉన్నటువంటి కార్పొరేషన్ గతంలో ఒక 1400 కోట్లు సార్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే దానిని కూడా సమయానికి తిరిగి చెల్లించకపోయేసరికి వాళ్ళు నోటీసుల మీద నోటీసులు ఇస్తే ఆ అప్పుని ఇవాళ చెల్లించి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకొక 1400 కోట్లు కొత్త అప్పు తెచ్చుకున్నారు. ఏపీ బ్యూరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 1400 కోట్లు అప్పు తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉందా సార్? రోజుకి 100 కోట్లు సార్ మద్యం అమ్మకాలు, రోజుకి 100 కోట్లు మినిమం 100 కోట్లు ఇవాళ అటువంటి ఏపీ బ్యూరేజెస్ కార్పొరేషన్ 1400 కోట్లు లెక్క. కేవలం కార్పొరేషన్ల పేరుతో వీళ్ళు వివిధ బ్యాంకుల దగ్గర నుంచి 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాటిని డైవర్ట్ చేసేసి వీళ్ళు దిగమింగుతున్నారు. దానిలో భాగంగానే ఇవాళ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చిన, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా దారి మళ్లించి వీళ్ళు అవినీతికి ఆరతి కర్పూరంలాగా అయిపోతున్నాయి విజయ్ గారు. అందుకని ఈ అంశాలన్నీ ఇవాళ ఈ సర్దుబాటు ఛార్జీల పేరుతో 3700 కోట్ల రూపాయలు దాదాపుగా భారం మోపే అంశం కానీ, మళ్ళీ దొడ్డిదారులో 1000 కోట్ల రూపాయలు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు తెచ్చే అంశాలు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ చింతమనేని ప్రభాకర్ గారి ఇష్యూ లేకపోతే ఇటువంటి అనేక ఇష్యూస్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఏదో ఒక రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ప్రతిపక్షం
వాళ్ళ సమయాన్ని పూర్తిగా కూడా దానిపైకి డైవర్ట్ చేసి వీళ్ళు చేసే తప్పుడు పనులు చేసుకోవాలన్న ఆలోచన జరుగుతోంది. మీరు చేసినటువంటి అనాలిసిస్ నూటికి 100% వాస్తవం విజయ్ గారు. ఓకే పట్టాభి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విల్సన్ గారు, వెల్కమ్ బ్యాక్. విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడము అని చెప్పి దశల వారీగా మద్య నిషేధము లేదంటే మద్య తాగే వాళ్ళని నిరుత్సాహపరుస్తూ వాళ్ళని దాని నుంచి దూరం చేస్తూ అట్లానే షాపుల్ని తగ్గిస్తూ ఇట్లా వెళ్తాం. 2023 ఎండింగ్ ద ఎండ్ ఆఫ్ 2023కి స్టార్ హోటల్స్లో తప్ప ఇంకెక్కడా కూడా మద్యం దొరకకుండా చేస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రసంగంలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఈ క్రమంలో. బట్ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆదాయం కోసం మద్యమే కాదు అప్పుల కోసం కూడా మద్యం అనే పరిస్థితి వచ్చేసింది. కేవలం మద్యం మీద ఆదాయంతో గవర్నమెంట్ నడుస్తున్న పరిస్థితి లేదంటే అప్పులు కావాలన్నా కూడా ఇక్కడి నుంచి ఇందా పట్టాభి గారు ప్రస్తావించారు 21,500 కోట్లు ఆల్రెడీ ఒక 10 డిపోల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా అది ఒక ఫామ్ చేశారు కదా ఒక కార్పొరేషను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషను దానికి మళ్లించి అక్కడి నుంచి ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి. బట్ ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా ఇంకో 25,000 కోట్లు తెచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అనేది వాళ్ళ కథనాలు ప్రముఖంగా వచ్చిన పత్రికలంట్లో. విల్సన్ గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు కోరండి నిదర్శనం ఒక్క ఎగ్జాంపుల్ చాలు. దీని మీద కూడా విజయమ్మ సమాధానం చెప్పాలి. మీకు అసలు ఏమైనా సిగ్గు శరం ఉందా? మానవ మర్యాదలు ఉన్నాయా? అభిమానులు ఉన్నాయా? అసలు ప్రజల్ని తాగిచ్చి చంపాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మేజరీకి నష్టపోయేది ఎవరు? బడుగు బలహీన వర్గాలు. మీకు అధికారం ఇచ్చింది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద ప్రజలు మీకు అధికారం ఇస్తే వాళ్ళని చంపేస్తారు. మీరు మద్యం తాపడం అంటే హత్య చేయడమే కదా. మీరేం చెప్పారు? చాలా గొప్పగా, చాలా ఘనంగా ఒక మద్య నియంత్రణ ఒక కార్పొరేషన్ పెట్టి దానికి మద్యం మీద పనిచేసిన లక్ష్మణ్ రెడ్డిని ఆయన్ని ఆ చైర్మన్ గా పెట్టి ఎక్కడికక్కడ పట్టుకుంటే షాక్ అవ్వాలంట. ఏమైనా అర్థం ఉందా? ఎంత అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి అనడానికి నేను రాష్ట్రంలో వైసీపీ అభిమానులు కూడా చెప్తున్నాను, నేను రాజశేఖర్ అభిమానులు కూడా చెప్తున్నాను అతన్ని నమ్మొద్దు అనడానికి. మీరు ఆయన చెప్పిన ఒకే ఒక మాట నేను నియంత్రిస్తానంటే నేను నిజంగా నమ్మా. మేము కూడా నమ్మాము ఆ సమయంలో అభినందించాం కూడా మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మధ్య అసలు నేనైతే ఈ మనిషి చేస్తాడా, ఇది సాధ్యమైందనా, ఆ గతంలో ఆ ప్రభుత్వాలు నీరుగార్చిన పరిస్థితి ఉంది, మరి ఈ విధంగా చేయగలడా అని ఆశ్చర్యపోయాం. ఆశ్చర్యపోతే ఏదో నియంత్రణ చేస్తాడు, దాని మీద వచ్చి మద్య నియంత్రణకు సంబంధించి లక్ష్మణ్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం, ఒక్కొక్కప్పుడు కబుర్లు చెప్పడం ఇవన్నీ చేస్తా ఉంటే ఓ పర్లేదులే ఏదో సంథింగ్ అనుకున్నాం. కానీ మీరు చేస్తుంది ఏంటి? ఈరోజు మద్యాన్ని ఎక్కడగాడ నియంత్రించే పని చేయకుండా మీరు 10 డిపోల నుంచి 20 డిపోలకు పెంచి తద్వారా వచ్చిన ఆదాయంతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తారా? అమ్మఒడి అమలు చేస్తారా? అంటే మమ్మల్ని ఒక చేతితో డబ్బులు ఇస్తారు, ఇంకో చేతితో తాగమంటారు. ఇది శ్రేయ రాజ్యమా? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జరిగే పరిపాలన? ఎక్కడన్నా ఈ దేశంలో ఎక్కడన్నా సరే మద్యాన్ని అడ్డం పెట్టి డబ్బులు తెచ్చిన చరిత్ర నాకు తెలిసైతే లేదు. ఎందుకనంటే మద్య నియంత్రణ అనేది ఖచ్చితంగా ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళని అవేర్నెస్ చేయాలి. మీరు సిగరెట్ తాగకూడదని ఒక పక్క హెచ్చరికిస్తుంటారు, సిగరెట్ అమ్ముతా ఉన్నారు, అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటుంది. అదే మీరేం చేయాలి? తాగద్దని హెచ్చరించాలా? అట్ట కాకుండా ఇక్కడ తాగేస్తారు, నెలకి రోజుకు 100 కోట్ల లెక్కన నెలకి 10,000 కోట్లు 20,000 కోట్లు ఇన్కమ్ వస్తుంది, మీకు ఆ డబ్బులు కూడా మొత్తం మీకు కడతాము, వచ్చే డబ్బులన్నీ ఎన్ని కోట్లు అనేది ఇంకా గణాంకరాలు తెలియలేదు, కానీ మొత్తం మీద ఆ డబ్బులంతా కూడా మీకు కడతాము, మీరు మాకు అప్పులు ఇవ్వండి అని చెప్పానంటే తగుదు నమ్మని బ్యాంకులు కూడా ఎట్టొస్తాయి? కాబట్టి నేను ఈ విషయంలో బ్యాంకులు కూడా తప్పపడుతున్నా. మీరు మద్యం ఆదాయం చూపించి మీరు అప్పు అడిగితే ఆ అప్పు మీరు ఇస్తున్నారంటే ఆ బ్యాంకు ఉద్యోగులు కూడా ప్రజలను చంపడం కోసం ఇస్తున్నారు, అప్పు కిందకు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు మద్యం మీద అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడ పోతున్నాయి? విజయ్ గారు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాండ్లు ఈ భూగోళంలో ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ లేని బ్రాండ్లు తీసుకొచ్చి మీరు ఎవరు దాని వెనక ఆ మద్యం సంబంధించిన సిండికేట్ ఎవరు ఆ వ్యాపారాలు చేస్తున్నాయి? ఎవరి చేతుల్లో డబ్బులు వస్తున్నాయి? ప్రభుత్వం చేతుల్లోకి కాదు, ముందు మీరు చేతుల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి బినామీల ఏ సంస్థలు అవి? మరి వాళ్ళు అసలు ముందు వాళ్ళని మీరు మద్యం పేరు తీసుకొచ్చి ఆదాయం ప్రతి పైసా ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో పోయిన తర్వాతే కదా మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి మొత్తం వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి డబ్బులు. ఇది చాలా కీలకమైన విషయం. అంటే మద్యం అనే పేరుతో మీరు తీసుకొచ్చే ప్రతి డబ్బు, ప్రతి పథకం డబ్బు బ్యాక్ డోర్ తో వైసీపీకి సంబంధించిన నాయకుల చేతుల్లోకి పోతున్నాయి. వాళ్ళందరూ కూడా సంపన్నులు అవుతున్నారు, అంతే తప్ప ప్రజలు ఎక్కడ కూడా సంపన్నులు కావడం లేదు, ప్రజల్ని వ్యాధిగ్రస్తులు చేస్తున్నారు.
కాబట్టి ఈ విషయంలో ఒక పెద్ద పాపాన్ని మూట కట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను విజయమ్మ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మ మీ రాజశేఖర రెడ్డి గారి మరి సతీమణిగా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా మీరు మిమ్మల్ని నమ్మి ప్రజలు రాజశేఖర గారి లెగసీతో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకు సంబంధించి అనేక పథకాలు తీసుకొచ్చిన పేరుతో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే వాళ్ళని చంపడం కోసం మీరు ఈ విధంగా దొడ్డిదారులో ఈ మద్యం సిండికేట్ ని తీసుకురావడం అది ఏమి న్యాయం? అది అది మీరు ఒక క్రిస్టియన్ గా మీరు ఎప్పటికప్పుడు చెప్పుకుంటుంటారు కదా, బైబిల్ పట్టుకుంటారు కదా, ఇది పాపం కదా. ఇంత పాపం చేసిన వాళ్ళకి బైబిల్ పట్టుకోవడానికి మీకు హక్కు ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు మద్యం తాగేవాళ్ళు మీరు అనుకున్న చర్చెస్ లో కూడా వెళ్ళేది ఎవరు? 80% ఎస్సీలో ఎస్టీలో వీళ్ళు పోతుంటారు కదా, వాళ్ళందరినీ చంపేయడం కోసం మీ అబ్బాయి ఈ విధంగా ఒక పథకం ప్రకారం అప్పులు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి మమ్మల్ని ప్రాణాలు తీస్తా ఉంటే మీకు ఎలా మనశ్శాంతి ఉంటుంది, ఎలా ప్రశాంత నిద్రపోగలరు? ఒకసారి ఆలోచించుకోండి. అందుకే నేనేమంటానంటే మీరు అప్పులు తీసుకురాదాల్చుకుంటే ఇతర మార్గాలు ఉంటే అన్వేషించుకోండి, నాకైతే అభ్యంతరం లేదు. కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఎఫ్ఆర్యూ పరిమితి, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ముట్టికాయలు వేసిన పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ ఇన్కమ్ వచ్చే సోర్స్, ఈరోజు మీరు అమరావతిని కానీ డెవలప్ చేస్తే నెలకు 10,000 కోట్లు ఇన్కమ్ వచ్చేది. అమరావతిలో ఏమేమి పెట్టచ్చు? హోటల్స్ పెట్టచ్చు, స్కూల్స్ పెట్టచ్చు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టచ్చు. ఆ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయాలన్నింటి కూడా చూసుకుంటే దాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా మారిస్తే మీకు 5,000 నుంచి 10,000 కోట్లు ఇన్కమ్ వస్తుందని నేను చెప్పడం కాదు, ఎకనామిస్టులు చెప్పారు. కాబట్టి అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ మీకు ఇస్తే దాన్ని డెవలప్ చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మరి ప్రజలకి మీరు అనుకుంటున్న శ్రేయ పాలన అందించకుండా మీ ఈరోజు మద్యం మీద ఎందుకు ఆధారపడ్డారు? అందుకని ముందుగా ముందు విజయమ్మ గారు చెప్పాల్సిందంటే రైతులకు సమాధానం చెప్పాలి. చెప్పి మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, మీరు గౌరవ అధ్యక్షురాలు కదా, దించండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ గారు మద్యం మీద ఆధారపడటం అంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వ ఖజానా నిండుతుంది, సొంత ఖజానా నిండుతుంది, రెండు విధాల లాభం కదా. దాని మీద కాన్సెప్టేషన్ ఇప్పుడు అంతేకా సార్, మద్యం అనే కాన్సెప్టే దారుణం దుర్మార్గం అయింది సార్. నేను చెప్తున్నా మద్యం ఉద్యమంలో పనిచేసే వ్యక్తిగా చెప్తున్నా, నెల్లూరు జిల్లా సారా ఉద్యమం దగ్గర నుంచి ఒక జర్నలిస్ట్ గా ఆ ఉద్యమంలో పనిచేసి ఆ ఉద్యమంలో డైరెక్ట్ పాత్ర వ్యక్తిగా చెప్తున్నాను, మద్యం అంత పాపం మరొకట్లేదు. మీరు మద్యం అంటే ఏంటి సార్? విషయమే కదా, మద్యం ద్వారా లివర్ పాడవుతుంది కదా, మద్యం ద్వారా కుటుంబాలు కూలిపోతున్నాయి కదా, తెల్లారు వచ్చి భార్యలు కొట్టేవాళ్ళు ఉన్నారు కదా, పిల్లలకి తల్లులకి తండ్రులకి మధ్య కుటుంబ వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది కదా. మద్యం అంటే ఇస్ నాట్ ఆర్డర్ ఇష్యూ సార్, మద్యం డబ్బులు ఉన్నవాళ్ళు విల్సన్ గారు అది చెప్పే కదా అధికారంలోకి వచ్చింది, నాకు అదే ప్రస్తావించింది. పేదవాడు మద్యం తాగిన తర్వాత వాడికి లివర్ పాడవడమే కాదు, వాడి కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అవుతుంది. విజయ్ గారు పెద్ద క్రైమ్, అది నేరం. అది మద్యం తాపడం అంటే మీరు మద్యం బార్లు తెలిసే వాళ్ళు వ్యభిచార గృహాలు కూడా పెంచండి, ఆదాయం కోసమే కదా మీరు చేస్తున్నారు. నథింగ్ బట్ దానికి దీనికి తేడా ఏంటి? మీరు ఆ పని చేయండి. మరి మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? ఈ శ్రేయ రాజ్యంలో ప్రజలు ఏ స్థాయికి దిగజారుస్తున్నారు? ఇది చాలా తప్పు కదా. కాబట్టి మద్యం పేరుతో మీరు అప్పులు తీసుకొస్తున్నారంటే మీకు చేతగాని ప్రభుత్వం అని అర్థమైపోయింది. మీకు చేత కాకపోతే దిగేయండి, ఎలక్షన్లకు రండి. ఎలక్షన్లు వస్తే ఈ మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు, మిమ్మల్ని ఎన్నుకుంటారా ఓడిస్తారనేది తేలుతుంది. కాబట్టి నేనైతే 100% మద్యం పేరుతో తీసుకొచ్చే ప్రతి పైసా హత్యతో సమానం నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఏమాత్రం కూడా శ్రేయదాయకం కాదు. రాబోయే రోజుల్లో చెత్త మీద పనిచేశారు, రేపు విద్యుత్ ఛార్జీలు పెంచబోతా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ లేదు 1% లేదు. మీకు ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి నాకు అర్థం కాకపోతే, మీరు డబ్బులు పంపిణీ చేయడం కోసం ఒక ముఖ్యమంత్రి అవసరం? ఒక రాష్ట్రానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక గుమ్మస్థానం, చార్టెడ్ అకౌంట్ సరిపోదా? ఉన్న డబ్బులు పంచడానికి, అప్పులు తీసుకొచ్చి చేయడానికి? మీరు అప్పులు తీసుకురావడం వెనక ఒక కుట్ర ఉంది. అప్పులు తీసుకొచ్చి మీరు కుడి చేత్తో అప్పులు తీసుకొచ్చి ఎడమ చేత్తో మరి ఎవరికి చేరుస్తున్నారు, అది చేరుస్తున్నారు. ఇవన్నీ కూడా మీ డబ్బు సంపాదించుకోవడానికి ప్రక్రియలు కావు. ఇవన్నీ ఇసుక మాఫీ అంతా మీది కదా. ఎక్కడ పట్టినా ఈరోజు మీరు మన పేదలకు ఇచ్చిన భూములు కూడా ఆ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక 50 కోట్లు 100 కోట్లు కనీసం మినిమం 10 కోట్లు సంపాదించుకున్నారు కదా. ఏంటండి మీరు చేసేది? మీరు వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి మంత్రులు మీరు ఎమ్మెల్యేలు అయ్యారా లేదా మంత్రులు అయ్యారా? వాట్ ఇస్ ఇండికేషన్? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అందుకే నేనేమంటానంటే ఆ పార్టీలో ఉండే వాళ్ళని ఆత్మశోధన చేసుకోవాలి. మద్యం తాపిస్తున్నారంటే మీ తమ్ముడికో మీ అన్నకో మీ తండ్రికో మద్యం తాపి చంపబోతున్నారు, హత్య చేయబోతున్నారు మీరు. కాబట్టి ఇటువంటి హత్యలు చేయడానికి మీరు డబ్బులు అడుగుతున్నారంటే అది అంతకంటే దారుణం లేదు, అంత మించిన దుర్మార్గం కలిగలేదు. కాబట్టి ఇట్లాంటి వైఖరిని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మానుకోవాలి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి రోడ్డు మీదకి రావాలి. మీరు నేను చెప్తున్నాను మహిళా లోకం కాడా నినదించాలి. ఈ ఇంత పెద్ద మద్యం సిండికేట్ తీసుకురావడం కోసం మీరు మద్యాన్ని హామీగా ఇస్తున్నారంటే ఇంకా ఎక్కువ తాపించబోతున్నారు, ఇంకా షాపులు పెంచబోతా ఉన్నారు,
ఇంకా రోడ్డు మీదకి మద్యం తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ఆఖరికి స్కూల్లో పిల్లలు కూడా మద్యం సప్లై చేసే పరిస్థితికి వస్తారు. మరి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది నేనైతే బతికుండంగా ఇట్లాంటి పరిస్థితి చూస్తానని నేను అనుకోలేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, దారుణంగా ఉంది. మత ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతా ఉన్నాయి. ఎక్కడికాడ మీరు ఇచ్చే డబ్బులు ఆ ఇళ్లలో నిలబడడం లేదు. అది కాదు, మీరు చేపలు పట్టివ్వడం కాదు, పట్టణం నేర్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి. తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు, జీవన పురోగతి పెరగడం కోసం ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు అన్వేషించండి సీఎం గారు. అంతే తప్ప మీరు మమ్మల్ని తాపి మా బడుగు వర్గాల ప్రజల్ని చంపడం కోసం ఎందుకు మీరు సిద్ధమవుతున్నారు? ఏంది రాక్షస కాండ, ఏంది రాక్షస కోరిక? మాకు అర్థమే కావడం లేదు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఓకే కిషన్ గారు, మీరు ప్రశ్నలు వేస్తున్నారు, ఏంది ఏంటి అని, మరి సమాధానం వచ్చే పరిస్థితి లేదు అటువైపు నుంచి. పట్టాభి గారు, విలసన్ గారు మాట్లాడారు, మహిళలు చెప్పాలి, చెప్పాలి సమాధానం, ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం చెప్పకపోతే ప్రజలు సమాధానం చెప్తారు. విజయమ్మ గారు చెప్పాలి, విజయమ్మ గారికి నేను అడుగుతున్నాను. ఓకే ఓకే పట్టాభి గారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చే రోజు వస్తుందని చెప్పి అంటున్నారు. డెఫినెట్ గా మధ్యంలో ఈ విధమైన పరిస్థితి వస్తుంది. బట్ రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి చూస్తే దాదాపుగా మొదటి 2 సంవత్సరాలు దాటితే రాజకీయ పార్టీలుగా మీ పార్టీలు అన్ని కూడా ఆందోళన చేసినాయి మధ్య మధ్యలో కొన్ని ఇష్యూస్. బట్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం జాబ్ క్యాలెండర్ మీద నిరుద్యోగులు ఏ విధంగా వచ్చారు. ఇవాళ పత్రికలన్నింటిలో ఇక సమరమే, సిపిఎస్ రద్దు కోసం తాడోపేడో, ఇవాళ విద్రోహ దినంగా ప్రకటన, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు, మొత్తం ఇంతకాలం ఆగి ఆగి ఉన్నారు. సిపిఎస్ని అన్నా నేను అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తానని చెప్పి పాదయాత్రలో ఉద్యోగ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగాలన్నీ కూడా ఒకసారి కనపడతా ఉన్నాయి. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితే ఇంకా. యా అవును విజయ్ గారు, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి అనేక రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చేసి దానిలో ముఖ్యమైనది మద్యపాన నిషేధం. నేను ముఖ్యమంత్రి కాగానే దశల వారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేసి మీరు అన్నట్టు చివరికి అది స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మొన్న ఈ మధ్యనే ఉన్నటువంటి మద్యం షాపులు చాలకు ఇంకొక 300 షాపులు పర్యాటకం పేరుతో 300 షాపులు పెంచడానికి ఆర్డర్స్ ఇచ్చాడు, 300 షాపులు మళ్ళీ అదనంగా తెరుస్తా ఉన్నారు సార్. దీనిని దశల వారీ మద్యపాన నిషేధం అంటావా? ఇవాళ ఇంకొకటి మద్యం ధరలు మేము విపరీతంగా పెంచేస్తూ ఉన్నాం, ఇవాళ ఏదో ఆదాయం ఏదో వస్తుంది దానికి మేము ధరలు పెంచామంటే మద్యం కొనాలంటేనే ప్రజలు భయపడే విధంగా మేము ధరలు పెంచి వాళ్ళని మద్యానికి బానిసలు కాకుండా మేము చేస్తున్నాం అని చెప్పి చెప్తుంటారు ఈ ముఖ్యమంత్రిని ఈ వైసీపీ నాయకులందరూ. నేను ఇవాళ ఇప్పుడు కొన్ని ఫిగర్స్ చెప్తా విజయ్ గారు, ఇది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డేటా. ఇది ఈ సంవత్సరం అంటే 2022 2021-22 ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలాఖరికి మద్యం అమ్మకాలు ఎంతో తెలుసా సార్? ఇండియన్ మేడ్ లిక్కర్ అంటే ఐఎంఎఫ్ఎల్ ఉంటుంది కదా, అది 98,26,241 కేసులు అమ్మారు సార్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్. 98,26,241. ఇదే ఫిగర్ గత ఆర్థిక సంవత్సరం 2020-21 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆగస్టు టైంకి అమ్మకాలు ఎంతో తెలుసా సార్? 48,66,868 అండి. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 48,00,000 కేసులు అమ్మితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఆగస్ట్ ఆఖరికి 98,00,000 కేసులు అమ్మారు సార్. ఇది మద్యానికి బానిసలు కాకుండా చేయటమా? డబుల్ అయిపోయింది సార్. విపరీతంగా ఈ పిచ్చి మద్యం, కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటవాడుతా ఉన్నారు విల్సన్ గారు చెప్పినట్టు. దీనిని మద్యానికి బానిసలు కాకుండా ప్రజలు అడ్డుకోవటమా? బీర్ సేల్స్ ఈ సంవత్సరం ఆగస్టు ఎండింగ్ కి 31,25,650 కేసులు సార్, 31,25,000 కేసులు. ఇదే ఆగస్టు సమయానికి గత సంవత్సరంలో 10,56,000 కేసులు, అంటే 3 ఇంతలు అయిపోయింది. అంటే మీరు మద్య అమ్మకాలు ఈ రకంగా 2 ఇంతలు 3 ఇంతలు పెంచేసి దీనిని మద్యపాన నిషేధం అంటారా? ప్రజల్ని మద్యానికి బానిసలు కాకుండా చేయటం అంటారా? మొన్న వీకెండ్ సేల్స్ చూడండి విజయ్ గారు, ఆగస్టు 28 సాటర్డే సేల్ ఎంతో తెలుసా సార్? మన రాష్ట్రంలో ఆదాయం వచ్చేసి సేల్ వచ్చేసి 110 కోట్లు అండి ఒక రోజులో. అమ్మకాలు 104,930 కేసులు ఐఎంఎల్ లిక్కర్ కేసులు అమ్మేశారు సార్ ఒక రోజులో, 104,000 కేసులు. దీనిని మద్యపాన నిషేధం అంటారా? ఏం చెప్తారు సార్? ఏం కబుర్లు చెప్తారు సార్? ఇవాళ మీరు అన్నట్టు సార్, ఇవాళ రాష్ట్ర ఖజానాలకు డబ్బు రావటమే కాదు విపరీతంగా ఇన్ని లక్షల కేసులు తాగిస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా తన ఖజానాన్ని నింపుకుంటూ ఉన్నాడు ఇవాళ. ఇటువంటి నాసిరకం బ్రాండ్లు, బూమ్ బూమ్ బీర్లు, గోల్డ్ మెడల్ విస్కీలు, స్పెషల్ స్టేటస్ విస్కీలు ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాడు కదా, ఇవన్నీ కూడా నాసిరకం బ్రాండ్లని తన బినామీల పేర్లతో డిస్టిలరీలు నడుపుతూ ప్రజల ప్రాణాలని, ఆరోగ్యాలని పాడు చేస్తూ ఇవాళ తన సొంత ఖజానా నింపుకుంటున్నాడు, రాష్ట్ర ఖజానాలోకి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నారు ఇవాళ అమ్మఒడి
నాన్న బుడ్డీకే సరిపోతుంది అంటానికి ఈ ఫిగర్లు చాలవా సార్? ఇంతకంటే సాక్ష్యాలు కావాలా, ఆధారాలు కావాలా మనకి? కాబట్టి ఈ రకంగా పూర్తిగా కూడా ఇది మోసకార సంక్షేమం. ఓ పక్కన పన్నులు బాధేస్తూ ఉన్నారు, మద్యానికి బానిసలు చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖజానాని కూడా నింపుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖజానా నింపుకుంటూ తాను లబ్ధి పొందుతూ పేదవాడిని ఇంకా ఇంకా కూడా అప్పుల ఊబులోకి నెడుతూ ఉన్నాడు, వాళ్ళ ప్రాణాలతో చలగాటవాడుతున్నాడు. ఓకే పట్టాపురి, ఇందాక విల్సన్ గారు అన్నారు శ్రేయరాజ్యం అంటే ఇదేనా అని, కాబట్టి దానికి ఒక అర్థం లేకుండా పోతున్న పరిస్థితి. మరోసారి మాట్లాడదాం మిగతా అంశాల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, పట్టాపురి గారు చర్చలు పోలందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.